హీరోయిన్ అంటే ఎలా ఉండాలి ఆన్ స్క్రీన్ తో అదరగొట్టాలి హీరోను వల్లో వేసుకునే వల్గర్ రోల్స్ లో కనిపించాలి మలేషియా షోస్ తో షోస్తో చేయాలి అవకాశం ఉంటే ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడాలి క్లీవేజ్ షోస్ తో మతిపోగొట్టాలి అవకాశాల కోసం ప్రొడ్యూసర్లు హీరోల చుట్టూ తిరగాలి కాస్త సీనియర్ కాగానే ఇండస్ట్రీలో హీరోయిన్ల కష్టాలపై గొంతెత్తాలి వాస్తవానికి సాయి పల్లవి విషయంలో ఇవేవీ కనిపించవు హీరోయిన్ అవ్వాలని కానీ గ్లామర్ వరల్డ్ను ఏళ్లాలని కానీ ఏనాడో కరడు కనలేదు కాని తన సింప్లిసిటీతోనే కోట్లాది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది ఛాలెంజింగ్ రోల్స్ లోనే కనిపించి తన కమిట్మెంట్ ఏంటో చూపించింది అసలు కేరళ కుట్టి అయినా అచ్చ అమ్మాయిలా భలేగా కనిపిస్తుంది ఆ నవ్వుతోనే అందర్నీ ఆకట్టుకుంటుంది అసలు ఆమెలో అంతకు మించిన అందం ఏదీ లేదు కేరళ అమ్మాయి అయినా తెలుగు ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది మొన్నటికి మొన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేత లేడీ పవర్ స్టార్ అనిపించుకుంది అలాంటి సాయి పల్లవి మరోసారి వార్తల్లోకెక్కింది అదేదో ఆస్క్ మీ అంటూ సోషల్ మీడియాలో తన టాలెంట్ తో పంచులు వేయకుండా ఓ సాధారణ అమ్మాయిలా కనిపించింది ఉగాది రోజు సాధారణ రైతుల్లో కలిసిపోయింది కొత్త సంవత్సరాన వ్యవసాయం చేసింది పొలంలో ఒళ్లొంచి కష్టపడింది అందరిలో తాను ఒకలా కనిపించింది తలపాగా చుట్టుకుని తన ఇమేజ్ను పక్కన పెట్టింది మిగతా మహిళా రైతులతో కలిసి నవ్వుతూ ఫోటో దిగింది ఈ ఒక్క ఫోటో సరిపోదా సాయి పల్లవి రియల్లీ న్యాచురల్ బ్యూటీ అని చెప్పడానికి